బడ్జెట్లో జిల్లాల పేర్లు ప్రస్తావించకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు కేంద్ర సహాయ మంత్రి బండ సంజయ్. కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా నియోజకవర్గం పేరు ప్రస్తావించనందుకు సీఎం సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. బడ్జెట్లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లు ఎలా అవుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం అన్యాయమని విమర్శించారు బండి సంజయ్. బడ్జెట్లో అప్పులు, సర్కార్ గొప్పలు తప్ప ఏమీ లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో చూపించిన అప్పులు ఎలా తెస్తారో, వాటికున్న పరిమితులేవో వివరించలేదన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బడాయి బడ్జెట్, అప్పుల బడ్జెట్, గొప్పల బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ప్రవేశపెట్టింది. కేవలం 33,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం పెట్టి 62,000 కోట్ల రూపాయలు అప్పుగా చూపిస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అప్పు తీసుకొస్తారు, ఎఫ్ఆర్బిఎం కింద మీ పరిమితులు ఏందో ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇంత పచ్చి అబద్ధాలతో కూడినటువంటి బడ్జెట్. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వలేదనడం అబద్ధమని బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థమవుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. 3RRR వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నిధులిచ్చినట్లు బడ్జెట్లో ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 56% ఉన్నటువంటి బీసీలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఎన్నికల సమయంలో మాట్లాడిండ్రు బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గొప్పగా చెప్పిండ్రు, కానీ బడ్జెట్ కేటాయింపులో ఏ రకంగా న్యాయం చేసిండ్రో కేటాయింపుల్ని చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్. టీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరాన్ని వాడుకున్నదో, ఇప్పుడు మూసీ నది పేరు మీద ప్రజాధనాన్ని ఈ కాంగ్రెస్ దోచుకునటానికి సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం కోతల ప్రసంగం మాత్రమే ఇది, కోతల ప్రభుత్వం అని మనందరికి అర్థం కావాల్సిన విషయం. ఇవాళ బట్టీ బడ్జెట్ ఉట్టి బడ్జెట్ అయింది. తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ప్యాచ్ వర్క్ చేస్తే రోడ్లను రిపేర్ చేయించే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. తప్పకుండా ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బడ్జెట్లో అంకెల గారడీతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.